ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వెదర్ అప్డేట్ ఇచ్చింది అయితే వెదర్ అప్డేట్ ఇచ్చింది మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందనే చెప్పుకోవాలి ఈ అప్డేట్ లో అయితే ఎల్లో అలర్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి వడగాల్పుల విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తాయి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ అలాగే డిఫరెంట్ గా కూడా ఉంది ఇంతకీ ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి వర్ష సూచన ఉంది అది కూడా ఉరుములు కూడిన వర్ష సూచన మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎండలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఎక్కడ అక్కడ వడగాల్పులు కూడా ఉన్నాయి ఇంతకీ ఆ ప్రాంతాలు ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఈ మ్యాప్ని కనుక మీరు చూస్తే ఎక్కడ కూడా మనకి వర్షాలకు సంబంధించి అంత ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు అలాంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడ వర్షాలు కురవబోతున్నాయి ఎక్కడ ఎండలు పతాక స్థాయికి చేరే అవకాశం ఉంది ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఏప్రిల్ ఆరు నుంచి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఎల్లో అలర్టే ఉంది అయితే ఈ ఎల్లో అలర్ట్ కనుక మీరు గమనిస్తే ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే డే వన్ కనుక చూసుకుంటే హీట్ వేవ్ అంటే వడగల్పులతో పాటు రాత్రిపూట కాస్త వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది దాంతోపాటు ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే టు కనుక గమనిస్తాయి థండర్ స్టామ్ లైట్నింగ్ అండ్ స్క్వాల్ ఎక్సెట్రా హీట్ వేవ్ వామ్ నైట్ అంటే ఉరుములు మెరుపుతో కూ వర్షాలు కురిసే అవకాశం ఉంది వడగాల్పులకు సంబంధించి కూడా హీట్ వేవ్కి సంబంధించి వార్నింగ్ ఇచ్చింది అలాగే రాత్రిపూట కూడా కాస్త వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి చాలా డిఫరెంట్ రిపోర్ట్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రోజు రేపు అలాగే ఎల్లుండి నుంచి కనుక గమనిస్తాయి అంటే ఏప్రిల్ ఎనిమిది నుంచి తొమ్మిది పది ఈ మూడు రోజులు కనుక గమనిస్తాయి థండర్ స్టామ్ లైట్నింగ్ స్క్వాల్ ఎక్సెట్రా అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఈ మూడు రోజులు అంటే ఎనిమిదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు పదో తారీఖు వరకు కూడా ఎక్కడ హీట్ వేవ్ అనేది వార్నింగ్ ఇవ్వలేదు అలాగే రాత్రిపూట కాస్త వేడిగా ఉంటుందంటూ కూడా ఎక్కడ వార్నింగ్ లేదు కానీ ఇక్కడ ఈ మూడు రోజులు కనుక గమనిస్తే ఉరుములు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది సో ఇప్పుడు చూద్దాం ఏ ఏ ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉరుములు మెరుపుతోకున్న అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితి అవకాశం ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డీటెయిల్డ్ రిపోర్ట్లో ఇది ఆ క్లియర్ రిపోర్ట్ భారత వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం బేగంబేడి వాణాశ్రయం హైదరాబాద్ ఆ రిపోర్ట్ కనుక మీరు గమనిస్తే ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇచ్చిన రిపోర్ట్ని కనుక ఒకసారి చూస్తే ఇక్కడ సూచన అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి సూచన అయితే మాత్రం జారీ చేశారు కానీ హెచ్చరిక కనుక మీరు గమనిస్తే ఎల్లో అలర్ట్ అవును ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది ఇక్కడ వరగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ఖమ్మం మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట అలాగే జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి వడగల్పులకు సంబంధి హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి అట్ ద సేమ్ టైం ఇక్కడ రాత్రిపూట వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఎక్కడంటే తెలంగాణలోని భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ మెదక్ జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ రాత్రి వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి ఇది ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు అంటే ఏడో తారీఖు ఎస్ ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కనుక రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ సూచన కనుక ఒకసారి చూద్దాం సూచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి సూచించడం జరుగుతోంది ఇక హెచ్చరిక విషయానికి వస్తే కనుక వడగాల్పులో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మహబూబ్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి వెదర్ రిపోర్ట్ ఇస్తోంది దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు ఎస్ ఉరుములు మెరుపులు మరియు గాలి వేగం గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో దీనికి సంబంధించి ఈ వర్షాలు ఉంది ఎక్కడెక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది అలాగే వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉందని చెప్పి చెబుతోంది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబ్నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది ఎప్పటి వరకు అంటే ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆ తర్వాత ఆ తర్వాత రోజు నుంచి ఆ మరుసటి రోజు వరకు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి గమనిద్దాం ఇదిగోండి అంటే ఎనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కనుక గమనిస్తే ఇక్కడ ఉరుములు మెరుపులతో అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కొంబరం భీంబ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది గాలి వేగం గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది అలాగే ఉరుములు మెరుపులతో ఈదురు ఇక్కడ కూడా గాలివేగం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు చెబుతోంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హర్మకొండ జనగాం సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణం శాఖ చెబుతోంది అలాగే తొమ్మిదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కనుక గమనిస్తే ఇక్కడ కూడా సూచన సేమ్ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది హెచ్చరిక విషయానికి వస్తే ఉరుములు మెరుపులు ఈదురుగాలు ఇక్కడ గాలి వేగం కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగానికి అయితే ఇలా వ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ మంచిర్యాల నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది ఇక పది నుంచి పదకొండో తారీఖు వరకు కనుక గమనిస్తాయి ఇక్కడ కూడా అంతే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి చెబుతోంది ఇక్కడ కూడా సేమ్ ఆ ముందు రోజు ఎటువంటి పరిస్థితి ఉందో అటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడంటే నిర్మల్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది అంటే దాదాపు మనకి పదకొండో తారీఖు వరకు కూడా ఎస్ మనం పక్కాగా చెప్పుకోవాలంటే తొమ్మిదో తారీఖు నుంచి ఎస్ అంటే మనకి ఎల్లుండి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ ఎనిమిదవ తారీఖు నుంచి తెలంగాణ వ్యాప్తంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో చూస్తున్నాం ఇప్పటికే ఉక్కబోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ ఒక తీయటి కబురు చెప్పిందా అంటే కనుక తీయటి కబురు కాదు ఇది చల్లటి కబురు అని చెప్పుకోవచ్చు అవును ఎందుకంటే ఉక్కబోతతో ఇప్పటికీ అల్లాడిపోతున్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి చూస్తున్నాం పంటలకు సంబంధించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు వర్షాల కోసం చిరుజరుల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఆశల మీద వాళ్ళ ఆశలకు సంబంధించి చిగురించాలని వర్షాలు కురువాలని చెప్పి మనం కూడా కోరుకుందాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది